నంద్యాల ఎన్నికలలో, కాకినాడ ఎన్నికలలో మేము ఘన విజయం సాధించేసాము, రాష్ట్ర ప్రజలంతా మా వైపే ఉన్నారు అన్నటువంటి మాటలు మాట్లాడుతూ విపరీతమైనటువంటి అధికార దుర్వినియోగము, అధికార యంత్రాంగాన్ని వాడుకోవడము, కులాలు మతాల మధ్యన చిచ్చులు పెట్టి ఇళ్లల్లో అన్నదమ్ముల మధ్యన గొడవలు సృష్టించి ఎన్నో అరాచకాలు చేసి సాధించినటువంటి ఆ విజయాన్ని బయట ఘన విజయంగా చెప్పుకుంటూ లోపలేమో అంతర్ముదం చెందుతున్నారు. మేము ఇన్ని దుర్వినియోగాలు చేసినా కూడా మాకు అక్కడికక్కడికే ఓట్లు వచ్చాయి, ఇంత అధికార దుర్వినియోగము జనరల్ ఎలక్షన్స్లో చేయలేము, దీన్ని ఎలా రెక్టిఫై చేసుకుందాము అటువంటి దానిపై నేను వర్క్షాప్ పెట్టుకున్నారు. జనరల్ ఎన్నికలలో ఈ బై ఎలక్షన్స్లో ఫోకస్ చేసినటువంటి అధికార యంత్రాంగాన్ని కానీ లేకపోతే విచ్చలవిడితనంగా వ్యవస్థను వాడుకోవడం అంతగా వీలు కాదు. ఈ ఎన్నికలలో అన్నీ వాడుకున్నా అక్కడికక్కడికి గెలిచాము, అంతా ఫోకస్ చేసినప్పుడు వైసీపీకి అన్ని ఓట్లు వచ్చాయి. రేపు పొద్దున రాష్ట్రం అంతా ఎన్నిక జరిగితే మన పరిస్థితి ఆందోళనకరంగా ఉంది అన్నటువంటి బాధతో దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి నేను వర్క్షాప్ పెట్టుకున్నారు వర్క్షాప్. ఆ వర్క్షాప్లో ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్తుంటారు, జీవితంలో అబద్ధాలు చెప్పేవాడిని సత్యహరిశ్చంద్రుడు అని అంటే నిజం చెప్పేవాడిని నారా చంద్రబాబు నాయుడు అంటారు అని చెప్పి అనేక సార్లు మేము కూడా చెప్పాం. అది నిజంగా మళ్ళీ ఒకసారి రుజువు చేసుకున్నాడు ఆయన. ఏ రకంగా అంటే నిన్న చెప్పాడు అబద్ధ వాగ్దానాలు చేయడానికి వీల్లేదని నిన్నటి సమావేశంలో ఆయన చెప్తూ ఆ చెప్పిన మాట ఎలాగుందంటే ఈ సెప్టెంబర్ 2017 ఆయన చెప్పినటువంటి మాట నిజంగా దీన్ని మనం జోక్ ఆఫ్ ది ఇయర్గా తీసుకోవచ్చు. సత్యమే పలకాలి, అబద్ధ హామీలు ఇవ్వకూడదు, చేసేటివి చెప్పాలా అని చెప్పి ఆయన పలికినటువంటి చిలక పలుకులు అది జోక్ ఆఫ్ ది ఇయర్ ఖచ్చితంగా అవుతుంది. ఆ సమావేశంలోనే తను మాట్లాడుతూ నేను ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు ఇచ్చాను, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఆ రిసోర్సెస్ను బట్టి నేను వాగ్దానాలు ఇచ్చాను, రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా రిసోర్సెస్ తక్కువ ఉన్నా మనం అన్నీ చేసేసాము అని చెప్పి మాట్లాడారు. బాబు గారిని సూటిగా నేను ఒకటి ప్రశ్నిస్తున్నా, రాష్ట్ర విభజన బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందింది ఎప్పుడు? ఫిబ్రవరిలో రాష్ట్ర విభజన బిల్లు ఆమోదం పొందింది. అదే రకంగా విభజన గెజెట్ రాష్ట్రపతి సంతకం అయింది మార్చి ఒకటిన రాష్ట్ర విభజన అయిపోయినట్టుగా రాష్ట్రపతి సంతకంతో పాటు గెజెట్ రిలీజ్ అయింది. మన బాబు గారు మేనిఫెస్టో రిలీజ్ చేసింది ఎప్పుడు? 31 మార్చిన మేనిఫెస్టో విడుదల చేస్తూ ఒక చేత్తో తెలంగాణ మేనిఫెస్టోను ఒక చేత్తో ఆంధ్రప్రదేశ్ మేనిఫెస్టోను పట్టుకొని ఒక పక్కన ముద్దకృష్ణనాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ మేనిఫెస్టో, ఇంకొక పక్కన రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు తనకు తెలంగాణ మేనిఫెస్టో పట్టుకొని ఫోటో దిగాడు. ఓకే, ఈ ఫోటో మీకు నిజంగా మేము ఏదో చేసామని అనుకుంటే మీ దగ్గర ఫోటో లేకపోతే ఈ ఫోటో మీకు పంపిస్తాం, ఇది వాస్తవమే లేదో ఒకసారి మీరు ధృవీకరించి చెప్తారని చెప్పి కూడా మిమ్మల్ని కోరుతున్నాను. అదే రకంగా ఇప్పటికీ మీరు ఎన్ని తప్పులు చేసినా మా బాబారు చాలా మంచిగా చేస్తున్నారు, ఆయన అంతా కూడా రాష్ట్రం కోసం శ్రమిస్తున్నానని అనునిత్యము వంతపాడేటువంటి పత్రికలలో కూడా ఆ ఫోటో వచ్చింది. ఆ ఫోటో ఏదైతే తను అన్నాడో, నేను ఇచ్చినటువంటి మేనిఫెస్టో చెప్పినటువంటి మేనిఫెస్టో ఉమ్మడి రాష్ట్రంలో నేను చెప్పినటువంటి మేనిఫెస్టో అని చెప్పి తను మాట్లాడారు. ఈరోజు ఐదవ తారీఖున నేను మాట్లాడినటువంటి ఆయన నిజంగా మరి ఈ మేనిఫెస్టో సపరేట్గా రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి మేనిఫెస్టోని పట్టుకున్నటువంటి ఫోటో ఇది 31 మార్చి పత్రికలలో కూడా ఆ ఫోటో వచ్చింది 2014. మరి దీనికి ఆయన ఏ రకమైనటువంటి సమాధానం చెప్తారో చూద్దాం. అదే రకంగా మేము ఈ ఏదైతే మేనిఫెస్టోలో హామీలు ఇచ్చారో ఆంధ్రప్రదేశ్ మేనిఫెస్టో, ఈ మేనిఫెస్టో హామీలన్నీ కూడా మేము తూచా తప్పకుండా అమలు చేస్తామని చంద్రబాబు నాయుడు గారిపై నమ్మకం లేక 2014లోనే ఏప్రిల్ మార్చి 31 మేనిఫెస్టో రిలీజ్ చేశాడో 11 ఏప్రిల్న కొంతమంది ఎలక్షన్ కమిషన్ అప్రోచ్ అయ్యారు. వీళ్ళు ఇష్టం వచ్చిన ఎన్నికల ఓట్ల కోసం ఇష్టం వచ్చినటువంటి హామీలన్నీ చేస్తున్నారు అని చెప్పి ఒక
ఒక అతను లెటర్ రాస్తే ఆ ఎలక్షన్ కమిషన్ వీళ్ళని వివరణ అడిగితే 2014 ఏప్రిల్ ఆయన రిప్లై రాశారు. ఏమని రిప్లై రాశారంటే, మేము ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో మేము పెట్టినటువంటి హామీలన్నీ కూడా అమలు చేయగలిగేటివే, మాకు ఆ రిసోర్సెస్ మాకున్నాయి, ఆ రిసోర్సెస్ని బట్టి ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ని బట్టి మేము హామీలు ఇచ్చినాము అని చెప్పి వాళ్ళకి ఎలక్షన్ కమిషన్కి సమాధానం రాశారు. క్లియర్గా ఆయన సమాధానం రాసినటువంటిది కూడా, ది సబ్మిటెడ్ దట్ ద టీడీపీ విల్ ఎన్ష్యూర్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద ప్రామిసెస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద క్యాస్ట్ క్రీడ్ అండ్ జెండర్. ద ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ ఆఫ్ దీస్ ప్రామిసెస్ వర్ టేకెన్ నోట్ అండ్ గివెన్ ద హ్యూజ్ రెవెన్యూ అక్రూయల్స్ అండ్ ద పాసిబుల్ యాన్యువల్ ఇంక్రీజ్ ఇయర్ ఆఫ్టర్ ఇయర్ ఇన్ ద స్టేట్ ఎక్స్చేంజ్. అండ్ ఫైనల్గా ఇక్కడ రాసింది కూడా, వీ హ్యావ్ డ్రాఫ్టెడ్ ద ఎలక్షన్ మేనిఫెస్టో ఓన్లీ ఆఫ్టర్ అసెసింగ్ ద అవైలబిలిటీ ఆఫ్ రిసోర్సెస్ ఇన్ ద గవర్నమెంట్. మేము అన్ని రిసోర్సెస్ చూసుకొని మా యొక్క ఆదాయ వనరును చూసుకొని మేము హామీలు ఇచ్చాము, ఆ హామీలని నెరవేరుస్తామని చెప్పి కూడా మళ్ళా లెటర్ రాశారు. మరి ఇంత పక్కగా మీరు తప్పు చేసి మీరు ప్రజలను మోసపుచ్చి మళ్ళీ ఆ రకంగా నేను ఉమ్మడి రాష్ట్రంలో మేనిఫెస్టో ఇచ్చినటువంటిది మాట మీ నోట్లో నుంచి వచ్చినటువంటి సత్యదూరమైనటువంటి మాటల్ని ఏమని మేము అర్థం చేసుకోవాలి? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఈ రకంగా ప్రజలను మభ్యపెట్టేటువంటి కార్యక్రమం చేస్తుంటే ఎవరికి చెప్పాలి? ఇది ఏంటి అని ప్రశ్నిస్తే విపరీతమైనటువంటి ఎదురుదాడులు, నిందారోపణలు, ప్రజలను మోసపుచ్చడం సరైనటువంటిదే? దాన్ని పొడిగిస్తూ మళ్ళీ నేను వర్క్షాప్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కులాల మధ్యన చిచ్చులు పెడుతుంది అని చెప్పి మాట్లాడారు. వైఎస్ఆర్సీపీకి అలవాటు ఎప్పుడు కూడా లేదు కులాల మధ్యన కానీ ప్రజల మధ్యన కానీ చిచ్చులు పెట్టాల్సినటువంటి అవసరము, పదవి వ్యామోహము ఎవరికీ లేదు. అది నీకుంది, నీకున్నటువంటి పదవి వ్యామోహంతోనో నీకున్నటువంటి దుర్విధితోనో ఇతరులపైన అన్నీ ఆస్వాదిస్తావు. మరి ఇదే మేనిఫెస్టోలో కులాలు మతాలు కానీ ప్రస్తావిస్తూ ఈ మేనిఫెస్టోలో పేజ్ నెంబర్ 20 నుంచి 29 వరకు దాదాపుగా 10 పేజీలు కులాలకు మతాలను ఏమేమి చేస్తాను అని చెప్పి నువ్వే ప్రింట్ చేసావు. మరి అందులో భాగంగా బీసీలకు సంబంధించి 4 పేజీలు రాసావు. బీసీలో ప్రతి ఒక్క కమ్యూనిటీని మెన్షన్ చేసావు, కుమ్మర్లను, వడ్డెరను, యాదవుల్ని, అన్ని కులాల పేర్లు మెన్షన్ చేస్తూ చేనేతలను అందరినీ కూడా మెన్షన్ చేస్తూ వాళ్ళకి ఏమేమి హామీలు ఇవ్వాలని అన్నీ ఇచ్చావు, ఇక్కడ రాపించావు, మేనిఫెస్టోలో రాసావు. బీసీలో ఉన్నటువంటి వాళ్ళను ఎస్సీలో చేస్తానని, కొందరిని ఎస్టీలలో చేస్తానని, వడ్డెలను ఎస్టీలోని, బోయలను ఎస్టీలోని రకరకాలైనటువంటి హామీలు అన్నీ ఇచ్చావు. మరి ఈ రకంగా కులాల మతాల మధ్యన ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా మర్చిపోయావు. అదే రకంగా మైనార్టీల సంక్షేమం అన్నో 2 పేజీలు రాసావు, ఎస్టీల సంక్షేమం, ఎస్సీల సంక్షేమం అన్నీ కూడా 9 పేజీలలో వివిధ రూపాలలో ఏమేమి చేస్తానో ఆ కులాల వారీగా అని చెప్పి ఆ కులాల పేర్లన్నీ కూడా రాసి చాలామందికి ఈ తెలియకపోయినా కూడా వాళ్ళకి తెలిసే విధంగా. ఇందులో చూడండి, దుదేకల కులానికి ఫలాని చేసేస్తాను, గాన్లకు చేస్తాను, నగర ఉప్పర పూసల కురప కురమ కురవ వాల్మీకి స్వర్ణకారులు, వడ్డర్లు, ముదిరాజులు, నాయబ్రహ్మలు, రజకులు, కుమారులు ఎన్ని మెన్షన్ చేసి కులాల వారీగా మేనిఫెస్టోలు పెట్టి కులాలను మతాలను నువ్వు వాడుకుంటూ ఇతరులపై నిందలేస్తావా? ఇది సమంజసమా? మరి ఇన్ని హామీలు కులాల వారిగా ఇచ్చి నువ్వు వాళ్ళని ఏవి నెరవేర్చకపోతే వాళ్ళల్లో అందరూ కూడా రాలేదు. ఇంకా కొద్దిమంది అయ్యా నువ్వు మేనిఫెస్టోలో మెన్షన్ చేసావు, మా పరిస్థితి ఏంది అని చెప్పి వాళ్ళ రోడ్డుకి ఎక్కితే అది వైసీపీ గంటగడతావా? ఏమవసరం ఉంది వైసీపీ కులాల మధ్యన చిచ్చు పెట్టాల్సిన అవసరం ఏముంది, ఒకరిని రెచ్చగొట్టాల్సిన పని ఏముంది? నువ్వు మేనిఫెస్టోలో చెప్పినటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిపైన వాళ్ళు వస్తున్నారు. దానిని ఎందుకు నువ్వు చేసిన తప్పును కప్పిపుచ్చుకోవటానికి వైసీపీ పైన దాడి చేస్తావు? ఇన్ని రకాల ప్రజలు మోసం చేసావు, మేనిఫెస్టోలో నువ్వు చెప్పినటువంటి డేటుకు రాష్ట్రం విడిపింది అన్నటువంటిది సాక్ష్యాధారాలతో సహా చూపించడం జరిగింది. మరి ఈ రకంగా మోసం చేసి మేనిఫెస్టోలో ప్రజలను మభ్యపెట్టి ఇప్పుడు అందరం సత్యమే మాట్లాడాలి, చేయగలిగేటే చెప్పాలి అని చెప్పి ఇప్పుడు మాట్లాడతావా? ఏ ఒక్క ఇష్యూలో కూడా ఎదురుదాడి చేసి ఇన్ని రకాలైనటువంటి మోసాలు జరిగాయి. ఈ రకంగా మేనిఫెస్టోలో పెట్టి ప్రజలకు చెప్పి మోసం చేసిన వాళ్ళని ఎవరినైనా కూడా శిక్షించండి. అది ఒకవేళ ప్రతిపక్ష నాయకుడుగా నేను తప్పు చేసినా రేపు పొద్దున నేను చెప్పినట్టు చేయకపోతే నాకు కూడా శిక్ష విధించండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే దాన్ని విపరీతమైనటువంటి భాషలో తీసుకెళ్ళి తనను ఒక కార్నర్ చేయటానికి నీకు భజన చేసేటువంటి అన్నిటినీ ఉపయోగించుకొని
దాన్ని తప్పుదో పట్టించేటువంటిది. నిజంగా ఒక మనిషిని ఎవరినైనా కానీ విమర్శించాలనో లేకపోతే వేరే ఒక్కరి భాష మాట్లాడాలని ఎవరు అనుకోరు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు అనునిత్యం ప్రజలతోటువంటి మనేకమైనటువంటి వ్యక్తి ఎప్పుడు ఆలోచన రాదు. కేవలం తన బాధ ఈ రకంగా ప్రజలకు అన్ని కులాల వారిగా మతాల వారిగా అంశాల వారిగా ఎన్ని మేనిఫెస్టోలో పెట్టి నువ్వు మోసపుచ్చుతూ మళ్ళీ అది ఉమ్మడి రాష్ట్రంలో చేశాను, రాష్ట్రం విడిపోయింది అనేది నాకు సంబంధం లేదు. రాష్ట్రం విడిపోవడానికి ఒక కారణం నువ్వు. మరి ఈ రకంగా ప్రతిపక్ష నాయకుడిపైన అనునిత్యం దాడి చేయడం, తనకి పదవి వ్యామోహం అనటం. పదవి వ్యామోహం ఉండేది నీకు. నీ 9 సంవత్సరాల పాలనలో గతంలో పరిపాలించి ఏ ఒక అంశము చేయగా భవిష్యత్తులో కూడా చేస్తావు నీ పైన నమ్మకం కోల్పోయిన సమయమున నువ్వు నీ ఇష్టమైనటువంటి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ప్రజలను మోసపుస్తుండేది నువ్వు. తన తండ్రి చనిపోయినప్పుడు 155 మంది ఎమ్మెల్యేలు ఒకటేసారి సిగ్నేచర్ పెట్టి నువ్వు ముఖ్యమంత్రి పీఠాలు అధిరోధించు అని అంటే లేదు నేను ప్రజల ద్వారే వస్తాను అని చెప్పి ఆ రోజే పదవి తిరస్కరించినటువంటి వ్యక్తి. ఆ రోజు అడ్జస్ట్ అయిపోయినంటే మీ కేసులు ఏవి కూడా ఉండవు. మీరు కేసులన్నీ పెట్టించి అధికార కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కై తనను జైల్లో పెట్టించి తను వ్యవస్థలన్నీ వాడుకొని తను ఏ తప్పు చెప్పినా మీరు ఆ రకమైనటువంటి క్రియేట్ చేస్తారు. ఆయన అవినీతి పరుడు అని అంటారు. మరి 18 కేసులలో స్టేలు తెచ్చుకొని పదవిని అనుభవిస్తున్నటువంటి వారిని నిజంగా నీకు చిత్తశుద్ధి ఉండి నువ్వు నిజాయితీ పరుడు అయితే నీ స్టేలు వెకేట్ చేయించి ఎన్క్వైరీకి పోగలుగుతావా? ఎంతసేపు ప్రతిపక్ష నాయకులను విమర్శిస్తూ పోవటం. ఏమి హెడ్లైన్స్ రాశారంటే సంక్షేమం పార్టీలకు అతీతం. హెడ్లైన్స్ నిన్న మీటింగ్లో అతీతంగా జరుగుతుందా? జనభూమి కమిటీలను పెట్టి ఎవరైతే మా పచ్చకండ వేసుకుంటారో వాళ్ళకే సంక్షేమ కార్యక్రమం, లేదా నీ పెన్షన్ కట్, నీ కొత్తగా పెన్షన్ రావాలంటే మా కండవ కప్పుకొని రా అని చెప్పి సంక్షేమాన్ని పార్టీ పరం చేసినటువంటి మీరు వాళ్ళ ఈరోజు మాట్లాడుతుంటారు. ఏమేమి చెప్తారు? మరి అందులోనే కంటిన్యూ చేస్తూ తనే నేను ఇప్పుడు చెప్పినటువంటి మాటల్ని నేనేదో లేనిది చెప్పేటువంటి అలవాటు మా పార్టీలో ఎప్పుడు లేదు, అట్లాంటి చేయం కూడా. తను మాట్లాడినటువంటిదే ఈ సెంటెన్స్, ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి సెంటెన్స్ కూడా చాలా క్లియర్గా 2014 ఎన్నికల హామీలు సమైక్య ఆంధ్రప్రదేశ్ ఇచ్చినవని, విభజన జరిగింది కదా అని ఆ హామీ నుంచి వెనక్కి పోకుండా అన్నిటిని నెరవేర్చామని చెప్పారు. మరి ఈ రకంగా మేము చూపించినటువంటి అన్నీ కూడా వాస్తవాలు కాదా? మీరే రాశారు నిన్న తను ఏమని చేసేదే చెప్పండి అంట. ఇంకొక హెడ్లైన్స్, చేసేదే చెప్పండి. ఏం చేశారు? మీరు చెప్పింది ఏదైనా చేశారా? అంటే ఇప్పుడు ఇక ఎన్నికలు వస్తున్నాయి, మీ మేనిఫెస్టోలో అమలు చేసినట్టు చెప్పినటువంటి కూడా ఏమీ చేయలేదు అని చెప్పి ప్రజలు నిలదీస్తారని చెప్పి కవరింగ్ ఇచ్చుకోవటం. రాష్ట్ర విభజనకు కారకులైనటువంటి అతి ముఖ్యమైనటువంటి వ్యక్తి ఒక్క లెటర్ వల్లే రాష్ట్రం విడిపోతుందని చెప్పి గతంలో తెలిసినా కూడా ఉత్తరం ఇచ్చి రాష్ట్రం విడిపోవడానికి నీ పదవి వ్యామోహంతో నీకు పదవి రాదు అని చెప్పి ఆలోచనతో ఉత్తరం ఇచ్చి రాష్ట్రాన్ని విడగొట్టడమే కాకుండా మళ్ళీ ఇన్ని పచ్చి అబద్ధాలు. ఎంతకాలం జరుగుతుంది ఈ మోసం? ప్రజలు ఎన్ని గమనించలేదని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా గమనిస్తున్నారు. నీ గుణపాఠం చెప్పేటువంటి రోజు వస్తుంది. నీ యొక్క ఆటలు కేవలం ఇప్పుడు జరుగుతున్నాయని చెప్పి మీ ఇష్టం వచ్చిన ఆటలు ఆడుతున్నారు. మీకు గుణపాఠం చెప్పేటువంటి రోజు, మీరు ప్రజలను మోసపరిచిన విధానం అందరూ గమనిస్తున్నారు. మీకు ప్రజలు త్వరలోనే ఒక పెద్ద గుణపాఠం కూడా చెప్తారు.